స్టార్ మా ఛానల్లో ప్రచారమైన కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. నెంబర్ వన్ సీరియల్గా ప్రేక్షకుల్లో చాలా మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాయి. రీసెంట్గానే స్టార్ మా ఛానల్ వారు కార్తీక దీపం నవవసంతం అంటూ ప్రోమోని రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన ప్రోమోస్ అన్నీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. తమిళ సీరియల్ చెల్లమ్మ సీరియల్కి రీమేకే ఈ కార్తీక దీపం పార్ట్. కొత్త స్టోరీ లైన్తో ప్రేక్షకుల ముందుకైతే మార్చి 25 నుంచి రాత్రి 8 గంటలకి ప్రసారం కాబోతున్నాయి. ప్రోమోలో నిర్పం పరిటాల ప్రేమి విష్ణునాథ్ ఉన్నప్పటి నుంచి మోనిత క్యారెక్టర్లో శోభా శెట్టి గారు కూడా నటిస్తే బాగుండు అని ప్రేక్షకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే రీసెంట్ యూట్యూబ్ వీడియోలో అయితే మోనిత క్యారెక్టర్ ఉందా లేదని శోభా శెట్టి గారు అయితే క్లారిటీ ఇచ్చేశారు. కార్తీక దీపం సీరియల్ నాకు లైఫ్నిచ్చింది. ఆ సీరియల్లో మోనిత క్యారెక్టర్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఫేమ్ లభించింది. బిగ్ బాస్ హౌస్లో కూడా నాగ్ సార్ అలానే కంటెస్టెంట్స్ అందరూ మోనిత క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే ఒక్క సీరియల్తో ఎంత ఫేమ్ లభించిందా అని అనుకునేదాన్ని. అయితే కార్తీక దీపం పార్ట్2 మొదలైనప్పటి నుంచి మా రిలేటివ్స్ కొలీగ్స్ ఫ్రెండ్స్ అందరూ నువ్వు మళ్ళీ మోనిత క్యారెక్టర్లో వస్తున్నావా లేదా అంటూ కాల్స్ చేసి మరీ అడుగుతున్నారు. అయితే కార్తీక దీపం సీరియల్లో నేను ఉన్నానా అంటే ఇప్పటి వరకు లేను. నాకు కార్తీక దీపం మేనేజ్మెంట్ నుంచి అయితే అఫీషియల్గా కాల్ రాలేదు. కానీ నాకు కానీ కార్తీక దీపం 1 సీరియల్లో క్యారెక్టర్ లాగానే మా ముగ్గురు మధ్య పోటాపోటీగా క్యారెక్టరైజేషన్ ఉంటే మాత్రం తప్పకుండా ఒప్పుకుంటాను. బిగ్ బాస్ తర్వాత ఏదో మంచి ప్రాజెక్ట్ చేయాలని నాకు చెప్పటి నుంచే ఉంది. అలానే కాల్ కానీ కంపల్సరీ వస్తే కొత్త క్యారెక్టరైజేషన్ కానీ ఉంటే తప్పకుండా కార్తీక దీపం 2 సీరియల్లో నటిస్తాను అంటూ క్లారిటీ ఇచ్చేసింది. అలానే రీసెంట్గా నీతోనో డ్యాన్స్ షోలో కూడా మేమిద్దరం పార్టిసిపేట్ చేయడం లేదు. కాల్ వచ్చింది కానీ యశ్వంత్ వేరే ప్రాజెక్ట్స్తో అలానే నేనైతే హెల్త్ బాగోపోవడంతో ఒప్పుకోలేదు. కానీ ఫ్యూచర్లో ఇలాంటి షోస్ చాలా వస్తుంటాయి, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాను అంటూ క్లారిటీ